తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త వీడియోలు ఎప్పటికప్పుడు చూడొచ్చు. అధ్యక్ష, ఈరోజు మీరే చూశారు అధ్యక్ష, నేను కూర్చొని పేపర్లు చదువుతున్నాను. వినండి అమ్మా, వినండి. మీరు మాట, మీరు అవకాశం ఇచ్చారు, మీరు గంట సేపు మాట్లాడండి. నేను చెప్పిన ప్రతి మాటకి విమర్శ చేయండి. నేను తప్పు మాట్లాడితే ఎత్తి చూపించండి, కానీ ఇలా డిస్టర్బ్ చేయకూడదు. చెప్పండి చెప్పండి అధ్యక్ష. నేను ఈరోజు అధ్యక్ష అధ్యక్ష ఈరోజు నేను అధ్యక్ష నేను ఈరోజు నా అధ్యక్ష ఈరోజు నేను నా స్థానంలో కూర్చొని క్వశ్చన్స్ అన్నీ ఒకసారి చూస్తుంటే గౌరవ మంత్రి గారు లేచారు అధ్యక్ష. టెక్కల ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు గారి బిహేవియర్ అంతా టెక్కల ప్రజలు చూస్తున్నారు. ఈరోజు ఈ రకంగా అధ్యక్ష ధర్మశ్రీ గారు అధ్యక్ష వినండి అధ్యక్ష అని చెప్పి మీ అమ్మ అని అన్నారు. అంటే పోనీ అది అయింది అధ్యక్ష, అది అయింది అధ్యక్ష. నేను రౌడీజం చేశానని చెప్పి ఇక గౌరవ సభ్యులు నువ్వు బయటికి రా, నీ సంగతి తెలుస్తాను, దెబ్బలాడుకుందా. ఇదేంటి అధ్యక్ష, ముష్టి యుద్ధానికి ఇది వేదిక? నేను ఒక్కరోజు చెప్తున్నాను అధ్యక్ష, గత శాసనసభలో 5 రోజులు సమావేశాలు అయ్యాయి, ఇది 3వ రోజు సమావేశం. 8 రోజుల సమావేశంలో మీరు మొత్తం నా మాట కానీ నా బిహేవియర్ కానీ అన్డెమోక్రటిక్ ఉన్నా లేకపోతే వల్గర్గా మాట్లాడినా మీరు నిరూపించండి. ఒక్కరోజు సభలో ఉన్నాం, కానీ ఈరోజు సభానాయకుడు అధ్యక్ష సభానాయకుడు ఏదైతే కౌరవ సభ్యులు చేశారో వ్యాఖ్యానాలని రికార్డుల నుంచి తొలగిస్తున్నాను నేను. ప్లీజ్ మీరు చెప్పండి, మీకు మీకు అక్కడ జరిగింది చెప్పండి. అంతేగాని మీరు ఇదంతా అట్రిబ్యూట్ సభకు అట్రిబ్యూట్ చేసే ప్రయత్నం చేయకండి, మాట్లాడండి. మళ్ళీ చూడండి అధ్యక్ష, చూడండి మీరు మాట్లాడండి ప్లీజ్. శ్రీధర్ రెడ్డి గారు ప్లీజ్ అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష రమేష్ ప్లీజ్ శ్రీధర్ రెడ్డి గారు సార్ ఆయన మీద కామెంట్ చేస్తానికి ఒక అరగంట చెప్పండి. మీ అధ్యక్ష మీరు క్లోజ్ చేయాలా? మీరు క్లోజ్ చేయాలా అధ్యక్ష? మీరు క్లోజ్ చేయాలి అధ్యక్ష. అవకాశం అవకాశం అధ్యక్ష, మీరు చూశారు అధ్యక్ష. చెప్పండి. సభలో హుందాగా వివరించాలనేటువంటి ప్రయత్నం చాలా ఎక్కువగా చేస్తున్నాం సార్. మేము మంత్రి గారు సమాధానం ఇస్తూ తను చెప్పారు సార్, ఆటో డ్రైవర్లకు సంబంధించినటువంటి గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. పాదయాత్రలు చూసిన తర్వాత వాళ్ళకి హామీలు ఇచ్చినటువంటి కూడా చేస్తే వచ్చారు. కానీ సభలో హుందాగా వివరించేటువంటి మనుషులు కొంతమంది అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. దీనివల్ల బయట నిజవర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఉదాహరణకు అచ్చెన్నాయుడు గారు టెక్కలో ఉన్నారు అమ్మ అని అట్లా అంటే సార్, దాన్ని కూడా ఇంకొక పదంగా మార్చేసి ఎంత ఇదిగా మారుస్తున్నారంటే సార్ చాలా సార్ చాలా అన్యాయం సార్. కెమెరాలలో వస్తుంది అని చెప్పి వాళ్ళు ఏదో సానుభూతి పొందడానికి మాపై నిందలేయడం సరైనటువంటి పద్ధతి కాదు సార్. చాలా హుందాగా వివరించారు. నాన్నగారు కూడా వివరణిస్తారు సార్, నాన్నగారు అడగారు సార్ ఆ మాట అన్నారేమో అని. ఎందుకు సార్ ఊరికే నిందలు మోపడం అవన్నీ? సార్ అచ్చిన గారు ఒక నిమిషం మాట్లాడండి, నన్ను మాట్లాడించాక మీరు కూర్చోండి, తప్పింది మీరు మాట్లాడండి. సార్ సార్ చెప్పండి సార్. నేను అన్నది నేను నువ్వు పొద్దున్నే లేచి వచ్చావు అని మాట్లాడు వారికి చెప్తూ చూసిన వాళ్ళు సీనియర్ కదా బాగోదు వాళ్ళు ఇదేంటారు ఎట్లా పంపించామని అనుకుంటారు అనుకుంటారు ప్రజలు, అట్లా అనకూడదండి అని చెప్పి చెప్పిన తర్వాత ఇలా బందర్ మచిలీపట్నంలో కూడా అంతే అన్నారు. మచిలీపట్నంలో కూడా కాదు టెక్కల్లో కూడా అంతే. నేను అన్నది అది ఏమన్నా తప్పు, నేను అన్నీ కూడా విత్డ్రా చేసుకుంటాను. మీరు చూసి నాని నువ్వు తప్పు మాట్లాడావు అంటే కనుక బేషరత్తుగా నేను వ్యక్తి తీసుకుంటా. ఎవరికన్నా హర్ట్ అయింది మీరు పలానా వాళ్ళు నీ మాటల వల్ల హర్ట్ అయ్యారంటే నేను క్షమాపణ చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నా అధ్యక్ష. నేను అన్నది ఏంటంటే ఎందుకురా బాబు ఇట్లా పంపించాం మనం అని అనుకుంటున్నారు. ఏమనలేదు అచ్చెన్నాయుడు గారు, కొంచెం అచ్చెన్నాయుడు గారు, కొంచెం అచ్చెన్నాయుడు గారు
ఒకవేళ మీరు ఇప్పుడేం ఇప్పుడేం ఈ సభ ఆపేసేకలా, మీరు టీ బ్రేక్లో వినండి, నాది కనుక నేను మాట్లాడింది నేను అనలేదు అని నేను అంటున్నాను. నేను కనుక మీరు అన్నట్టు స్పీకర్ గారు రూలింగ్ ఇస్తే బేషరతుగా నేను ఆ మాట దొరికితే కనుక బేషరతుగా అచ్చెన్నాయుడు గారికి క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నా సార్. ఆ మాట అని ఉంటే కనుక అచ్చెన్నాయుడు గారు రూలింగ్ ఇవ్వండి సార్, మీరు రూలింగ్ ఇవ్వండి, మీరు రూలింగ్ ఇవ్వండి, ఆయనంత ఓపెన్ గా వచ్చిన తర్వాత ఇంకా దాన్ని సాగదీయకూడదు. రైట్, ఎల్యూక్యూ నెంబర్ ప్లీజ్. 184 డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హెల్త్ అండ్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఆయన వెన్ మినిస్టర్ ఓపెన్ గా మంత్రి గారు వచ్చారు చెప్పిన తర్వాత ఇంక దానికి అది కంప్లీట్ చేయండి. అజయ్ సార్ బైండింగ్ చేయండి ప్లీజ్. నేను కూడా మా ఫ్యామిలీ కానీ నీటి కానీ రాజకీయ కుటుంబం నుంచి వచ్చాం, మీకు తెలుసు అధ్యక్ష. నేను ఒక బలహీన వర్గానికి చెందిన వ్యక్తిని మొదటే మీకు చెప్పాను. ఈ 8 రోజులు శాసనసభలో వినండి, 8 రోజులు శాసనసభలో ఒక్క అన్పార్లమెంట్ కానీ లేకపోతే ఒక్క రౌడీయిజం కానీ ఏదైనా సరే ఒక్క మాట మాట్లాడితే రికార్డ్ అంతా చూసి మీరు అచ్చెన్నాయుడు గారు ఇది అన్పార్లమెంట్ మాట్లాడారు లేకపోతే ఇది ఉన్నారని చెప్పి చేయండి. నెంబర్ వన్ అధ్యక్ష, 150 మందికి అధ్యక్ష హౌస్ మీ 150 మందికి బలహీన వర్గాలకు చెందిన అచ్చెన్నాయుడు ఒక్కలే కనిపిస్తున్నారా అధ్యక్ష? సభానాయకుడికి నేను అడుగుతున్నాను అధ్యక్ష, సభానాయకుడికి అడుగుతున్నాను అధ్యక్ష. సభానాయకుడు మొన్న కూడా అధ్యక్ష చాలా బాధపడ్డాను అధ్యక్ష, మొన్న కూడా అధ్యక్ష చాలా చాలా బాధపడ్డాను. సభానాయకుడు కూర్చోండి 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 కూర్చోండి. క్వశ్చన్ నెంబర్ 184 డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఇచ్చాం ఇచ్చాం, మీరు మాట్లాడండి.